হেল্ল' এভীৱন ৱেলকম টো অৱৰ ইউট চেনল సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో సిపికే ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట అదేంటంటే సో చాలామంది సర్టిఫికెట్స్ కోసం అయితే ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు ఎందుకంటే రిలివెంట్ డాక్యుమెంట్స్ అనేది అవైలబుల్గా లేకుండా పోవడం వల్ల వాళ్ళు అప్లోడ్ చేసే విషయంలో చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు అదంతా కూడా నా దృష్టికి తీసుకురావడం వల్ల నేనైతే ఏదైతే కంప్లైంట్ అయితే రేజ్ చేశాను వాళ్ళు నాకు ఇచ్చినటువంటి రిప్లై ప్రకారం వాళ్ళు నాకు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ డాక్యుమెంట్ ప్లేస్లో ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి ఏ విధంగా ఉంటుందనేది కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే వాళ్ళు కొంచెం మనకు మనకు తగ్గట్టుగా కొంచెం రిలీఫ్ అయితే ఇచ్చారు కొన్ని డాక్యుమెంట్స్ స్కిప్ చేసినా పర్లేదు అనేసి వాళ్ళు చెప్పారు అది ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఎవరైనా సర్టిఫికేట్స్ ఇష్యూ ఉన్నవాళ్ళు మీ ఫ్రెండ్స్ కూడా వాళ్ళకైతే ఖచ్చితంగా వీడియోని వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి ఓకే సో ఫ్రెండ్స్ ఇక్కడ సో చాలా లాంగ్ మెమోస్ ఇష్యూస్ అయితే ఉన్నాయన్నమాట ఓకే సో లాంగ్ మెమోస్ ఇష్యూస్ ఎవరికైతే ఉన్నాయో లాంగ్ మెమో కానీ ప్రొవిజనల్ కానీ ఎవరికైతే ఇష్యూ ఉందో వాళ్ళు మాత్రం మీ ఫైనల్ సెమ్ ఏదైతే ఉందో సెమ్ సంబంధించి ఆరో సెమ్ అయితే ఉంటుంది కదా సెమిస్టర్ మెమ్మ కూడా అప్లోడ్ చేసినా కూడా పర్లేదు అనేసి వాళ్ళైతే అన్నారు సో ఇన్ కేస్ మీరు ప్రొవిజనల్ మెమో లాంగ్ మెమో ఈ రెండు అప్లోడ్ చేయాలి అంటే రెండు ప్లేస్లో కూడా మీరు ఓన్లీ మీ సిక్స్త్ సేమ్ మెమో మాత్రం అప్లోడ్ చేయండి ఓకే సెమిస్టర్ వైజ్లో చూసుకుంటే అన్ని అప్లోడ్ చేయొద్దు ఓన్లీ సిక్స్ సేమ్ మెమో మాత్రమే అప్లోడ్ చేయాలి ఆ సిక్స్త్ సేమ్ మెమో పైన మీకు ఓవరాల్ సిజిపి అనేది క్లియర్గా విజిబుల్ అయి ఉండాలి ఓకే అది దృష్టిలో పెట్టుకోండి క్లియర్గా సిక్స్ సేమ్ రిజల్ట్స్లో మనకు ఓవరాల్ సిజీపీ అనేది విజిబుల్ అయి ఉండి మీ సబ్జెక్ట్ ఏవైతే ఉంటాయో అంటే మీరు నార్మల్గా మీరు బీజెడ్సీకి సంబంధించిన అయితే మీ సబ్జెక్టులు ఉంటాయి కదా ఆ బీజెడ్లో ఆ సబ్జెక్టులు అనేది క్లియర్గా విజిబుల్ అయ్యి ఉండాలి ఈ విధంగా ఉన్నటువంటి సిక్స్ ఏం అయితే అప్లోడ్ చేయండి ఇన్ కేస్ టీసీ ఎవరికైనా ఇష్యూ ఉంటే మాత్రం టీసీ ప్లేస్లో ఏదైనా ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి లైక్ బోనఫైడ్ కానీ లైక్ అప్లోడ్ చేసిందే ప్రీవియస్లీ మళ్ళీ మేము అప్లోడ్ చేయడము ఏదో ఒక డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయండి ఎందుకంటే ఆ టీసీ అనేది అడ్మిషన్స్లో అంత ఇంపార్టెంట్ ఏం కాదని సార్ అయితే అన్నాడు అది కాలేజ్ వాళ్ళు చూసుకుంటారు టీసీ తీసుకోవాలా వద్దా అడ్మిషన్ ఉందా లేదా అనేది కాలేజ్ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి జస్ట్ వెరిఫికేషన్ కోసం మాత్రం ఆ ట్యాబ్ అయితే ఉంది బట్ నేను రిజిస్టర్ చేసింది అంటే సార్ అందులో స్కిప్ చేద్దామంటే మనకు నెక్స్ట్ ట్యాబ్కి వెళ్ళడం కుదరదు కదా అంటే సార్ ఏమన్నా అంటే ఏదైనా ఒక డాక్యుమెంట్ని అప్లోడ్ చేయమని చెప్పాడు ఓకే జస్ట్ ఆ ట్యాబ్ని ఎస్కిప్ చేయడం కోసం మీరు ఏదైనా ఒక ట్యాబ్ ఏదో ఒక సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయమని చెప్పాడు అండ్ ఇంకా చాలా మంది అడుగుతున్నది కస్టోడియన్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయొచ్చా కస్టోడియన్ అంటే వాళ్ళ కాలేజ్ హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటి మీ డాక్యుమెంట్స్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయనేసి వాళ్ళు ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారు ఆ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయొచ్చా అని కొంతమంది అడుగుతున్నారు ఆ కస్టోడియన్ సర్టిఫికేట్ అనేది పనికి రాదు అనేసి సార్ అయితే అన్నాడు అనమాట ఓకే కష్టడానికి అనేది వాల్యూ లేదు జస్ట్ మీరు మెమోస్ మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఒరిజినల్ మెమోస్ ఒకవేళ ఒరిజినల్ మెమోస్ ఎవరికైనా ఏ యూనివర్సిటీకైనా అయినా రాకపోతే వాళ్ళు మాత్రం సిక్స్ సేమ్ సెమ్ వైజ్ మెమోని అప్లోడ్ అయితే చేయండి ఈవెన్ ఆ సిక్స్త్ సేమ్ మెమో కూడా లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీ ఫైనల్ రిజల్ట్ అయితే ఉంటుంది కదా రిజల్ట్ స్క్రీన్ షాట్ తీసుకుంటారు కదా కనీసం అదైనా అప్లోడ్ చేయండి ఓకే ఈ ఎందుకంటే లాస్ట్ డే రోజు అదైతే అప్లోడ్ చేయండి కాకపోతే సార్ ఏమన్నా అంటే సిక్స్ సెమ్ మాత్రమే అప్లోడ్ చేయమన్నాడు ఇంకే సిక్స్త్ సేమ్ లేకున్నా కూడా మీరు ఆ స్క్రీన్ షాట్ అయితే అప్లోడ్ చేయడానికి ప్రయత్నించండి ఈవెన్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ప్లేస్లో అండ్ లాంగ్ లాంగ్వేమో ప్లేస్లో రెండిట్లో కూడా అదే అప్లోడ్ అయితే చేయండి ఓకే సో ఇదన్నమాట కస్టడీనికి అయితే వాల్యూ లేదు దృష్టిలో పెట్టుకోండి అండ్ దాంతోపాటుగా మనకు సిపికెట్కి సంబంధించిన డేటా సైన్స్ కానీ జర్నలిజం వచ్చేసి మనకు ర్యాంకర్స్ అయితే వచ్చాయి సో అది ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే మాత్రం అఫీషియల్ వెబ్సైట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి అందులోకి వెళ్ళి మీరైతే చూడొచ్చు ఇంకేనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఎందుకంటే టైం లేదు ఈరోజు లెవెన్ అంటే ఇంకా ఫోర్ డేసే ఉంది మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మాక్సిమం రిప్లై అయితే ఇస్తాను ఇన్ కేసు ఒకవేళ కుదరకపోతే నాకు టెలిగ్రామ్లో పర్సనల్ మెసేజ్ అయితే చేయండి ఎందుకంటే మాక్సిమం మీకు హెల్ప్ చేయడానికి కోసం ప్రయత్నిస్తున్నాను మాక్సిమం అంటే మాక్సిమం ట్రై చేస్తున్నాను సో మీ దగ్గర నుండి వచ్చినటువంటి డౌట్స్ని రేస్ చేసుకుని తీసుకుంటే తీసుకొని మాత్రమే వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం ద్వారా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది సో మీకు ముందుగానే చెప్పాను సిక్స్ సెవెన్కి ఫైవ్కి మెసేజ్ చేసిన వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను టెన్ లెవెన్ దాకా ఆగండి మనకి ఏదైనా ఒక రిలివెంట్గా మనకు ఆల్టర్నేటివ్ అయితే దొరుకుతుంది అనేసి నేను అప్పుడే చెప్పినా ఆ విధంగానే మనకు ఆల్టర్నేటివ్ అయితే వచ్చింది సో ఏదన్నమాట బోనా ఫైట్స్ కానీ ఇవన్నీ క్లియర్గా అప్లోడ్ చేయండి అండ్ ఇన్కమ్ వచ్చేసి లేటెస్ట్ అప్లోడ్ చేయడానికి ప్రయత్నించండి సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మోస్ట్లీ ఇస్తాను ఇంకో ఇలా అర్జెంట్ ఉంటే మాత్రం మనకు టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంది ఆ గ్రూప్లో జాయిన్ తర్వాత అక్కడ నుండి నాకు పర్సనల్ మెసేజ్ అయితే మిస్టర్ రాకే అని ఉంటుంది అక్కడ నుండి నాకైతే మెసేజ్ చేయొచ్చు అనమాట ఇదన్నమాట ఇంకా అప్డేట్స్ ఉంటే మన ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటాను దాంతోపాటుగా గేట్ వెబ్ ఆప్షన్స్ కానీ అండ్ సీట్ అలాట్మెంట్ కానీ అంత ఫర్దర్ ప్రాసెస్ అంతా కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అని ఉంటే మాత్రం వాళ్ళకైతే అయితే ఫార్వర్డ్ చేయండి